దశలో ప్రజల్లో కొంత అయోమయం ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పనులు అయితాయా లేవా బాధితులకు న్యాయం జరుగుతుందా కానీ ఈ రోజు బాధితులకు ఒక భరోసా కల్పిస్తూ అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడుతూ ఈ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మరి అనేక సాంకేతిక పరికరాలు కూడా ఉపయోగించి క్షణాలలో ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే తక్షణమే అక్కడ నూతనమైనటువంటి అధునాతనమైనటువంటి వాహనాలు పరికరాలతోని అక్కడ శాంతి భద్రతలు కాపాడుతూ మత సామ్రాజ్యానికి ప్రతీకనటువంటి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అన్ని మతాల వారు సంతోషంగా అన్ని పండుగలు అన్ని కార్యక్రమాలు కూడా సుఖ సంతోషాలతో చేసుకుంటారు అదే విధంగా పోలీస్ సిబ్బందికి కూడా కావాల్సినటువంటి మెరుగైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం కాకుండా మరి గతంలో చూసినట్లయితే పోలీస్ స్టేషన్లు మరి చాలా భయంకరంగా ఉండేది కానీ ఈ రోజు ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా వచ్చినటువంటి బాధ్యులకు భరోసా కల్పిస్తూ తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ క్షణాలలో దొరకబట్టి ఈ రోజు పోలీస్ సిబ్బంది అంటే ఒక గౌరవం ఒక ప్రేమ ఒక భరోసా ప్రజల్లో ఉంది కాబట్టి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రజల పక్షాన అన్ని డిపార్ట్మెంట్స్ వారు అందరికీ కూడా మరి సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరోసారి దశాబ్ది ఉజ్జీవించండి। అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వరంగల్ కమిషనరేట్ హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఈరోజు సురక్షా దివస్ లో భాగంగా మా పెట్రోల్ కార్స్ బ్లూ కోట్స్ యొక్క వాహనాల ర్యాలీని గౌరవ చీఫ్ విప్ గారు వినయ్ భాస్కర్ గారు వారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు। కలెక్టర్ హనుమకొండ అండ్ అట్లానే మున్సిపల్ కమిషనర్ ఇతర పోలీస్ అధికారులు అందరి సమక్షంలో చేయడం జరిగింది। పోలీసు పనితీరు లాస్ట్ 9 ఏళ్లలో అంటే ఇప్పుడు మనం 10వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నాం ఓ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటటువంటి వాతావరణం అది మనకి డెవలప్ అవ్వటం రాష్ట్రంలో అండ్ గతంలో మీరు చూస్తే లాకప్ డెత్లు కస్టోడియల్ వైలెన్స్లు అనేది చాలా రెగ్యులర్గా ఉండేటటువంటిది ఇప్పుడు అసలు మీకు అది ఎక్కడో ఒకటి అంటే సంవత్సరాలకి ఒక 2 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఎక్కడో ఒకటి అరుదుగా కనబడుతున్న అంశము సో ఎక్కడ కూడా కస్టోడియల్ వైలెన్స్ అనేది లేదు। అట్లానే ఉమెన్ సేఫ్టీ గురించి కూడా మీరు చూస్తున్నారు షీ టీమ్స్ భరోసా అని చెప్పి మహిళా భద్రతకు పెద్ద పీఠం వేసినటువంటిది అండ్ ఇంతే కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కనుక విక్టిమ్స్కి పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితుల కోసం అని చెప్పేసి వాళ్ళు మనకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది అంతేగాని మళ్ళీ చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద చాలా కఠినమైన పోలీసింగ్ పీడియాక్ లాట్ చట్టాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మన తెలంగాణ అసెంబ్లీ అది దాన్ని వాళ్ళు ఆ లాస్ని తీసుకురావడం జరిగింది। పీడియాక్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కూడా వందల వేలాది మంది కూడా ఈ పీడియాక్లో కూడా మనం వాళ్ళని డిటెన్షన్ చేసి జైళ్ళకు పంపించినటువంటి పరిస్థితి అంటే చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా తీసుకున్నారు ప్రతి సెగ్మెంట్ని కూడా అంటే మనం మహిళలు కానివ్వండి లేకపోతే ఇంకా పిల్లలు కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా ఎస్సీ ఎస్టీ లాంటి వాళ్ళ వర్గాల నుంచి కూడా కానివ్వండి కేసులన్నింటినీ కూడా దర్యాప్తు కూడా స్టాండర్డ్ కరెక్ట్గా 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్లు వేయటం వాళ్ళు ఇవ్వాల్సిన కంపెన్సేషన్ అంటే ఒక పద్ధతిలో ఒక దీంట్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నది దీని అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి లీడర్షిప్ ఆధ్వర్యంలో మా డీజీపీ గారు ఇచ్చినటువంటి వారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా మేము చేస్తున్నాం।